అయ్యో పర్లేదు ఉంచన్నా. పర్లేదన్నా తీసుకోండి. ఏంటి వెంకీబాబు మళ్ళీ పంచాయతీకి పిలిచి నేను వదిలేసినట్టున్నారు? గొప్పవయ్యా నువ్వు. వచ్చేసాడా? ఇక మీదట ఆడపిల్లని కన్నవాళ్ళందరూ కాస్త జాగ్రత్తగానే ఉండాలి. వెంకీ వచ్చేసావా? జామీన్ దొరికిందరా? రేయ్ వెంకీ, బ్రహ్మాండవరా, నీకు శిక్ష పడుతుందో లేదో తెలియదు కానీ బెయిల్ మాత్రం ఈజీగా దొరుకుతుంది. అంటే మాట వరుసకి. నేను మీకు బెయిల్ ఎందుకు ఇవ్వలేదు అంటే మీ మీద వేసిన నింద తప్పు. అది ప్రూవ్ చేయాలని నేను బెయిల్ తీసుకోలేదు. ఆ నింద పోయిన తర్వాతే మీరు బయటికి రావాలని వెయిట్ చేస్తున్నాను. ఇంతలో మీకు ఎవరు బెయిల్ ఇచ్చారు? అంటే లోపల నుండి వాళ్ళు కొట్టే దెబ్బలకి చావాలి, లేదంటే బయటకు వచ్చి మీ వాళ్ళ చేతుల్లో చావాలి, ఇదేగా నీ ఉద్దేశం? లేదు. రే, వచ్చి రాగానే గొడవ ఎందుకు పెట్టుకుంటున్నావు రా తనతో? మధ్యలో నువ్వు మాట్లాడకమ్మా, ఇది నాకు సంబంధించిన విషయం, ఎవరు తలదూర్చకండి. ఎన్నిసార్లు చెప్పానమ్మా నీకు, వీళ్ళ అన్న నాన్న నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారని విన్నావా నువ్వు? తన్ని నట్టింట్లోకి తీసుకొచ్చి కూర్చోబెట్టుకున్నావుగా, ఇప్పుడు ఏమైందో చూసావుగా. ఊళ్ళో అందరూ నా ముఖాన్ని ఉమ్మేస్తున్నారు, నేను తప్పుడు పని చేసినట్టు అందరూ నా ముందే మాట్లాడుకుంటున్నారు. దానికన్నా వీళ్ళ అన్న చేతిలో చచ్చుంటే బెటర్. ఇలా చూడండి, ఇది అన్యాయమే, నేనేమీ కాదనట్లేదు, కానీ ఇది ఎవరు చేశారో ఇంతవరకు తెలియలేదు. అది ప్రూవ్ అయ్యే వరకు మీరు మా అన్నయ్య మీద నింద మోపకండి. ఓ, మీ అన్నయ్య చేసిన ఘనకార్యం చెప్తే కోపం పొడుచుకొస్తుందా? ఎక్కువైపోయినాయి. ఇంత జరిగిన తర్వాత కూడా నిన్ను ఇంకా ఇంట్లో ఉండనిస్తే నా అంత చవట దద్దం ఉండడం. బుద్ధి తెచ్చుకుని వెళ్ళిపోతావు అనుకుని పోనీలే పాపం, నిన్ను ఇంట్లో ఉండనిచ్చినందుకు మీ అన్న నాన్నలు ఎన్ని వేషాలు వేస్తున్నారో చూస్తున్నావుగా. ఇంక ఈ జన్మలో నీ మొహం నాకు కనబడడానికి వీల్లేదు. వెళ్ళిపో, వెళ్ళమంటున్నాను కదా, వెళ్ళు బయటికి. రే, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? అమ్మ, నేను మాట్లాడదానుగా. నేను చచ్చిన తర్వాతే తన ఇంట్లో నుంచి పంపిస్తానంటే తన కోసం నేను చావలేను. తను గనక ఈ ఇంట్లో ఉంటే ఖచ్చితంగా నేను ప్రాణాలతో ఉండను. తను ఇంట్లో నుంచి వెళ్ళిపోతేనే నేను ప్రాణాలతో ఉండగలను. దయచేసి ఈ విషయంలో ఎవరు మాట్లాడకండి. ఏమండి, వాడు ఇంత అన్యాయంగా మాట్లాడుతుంటే మీరు చూస్తూ ఊరుకుంటున్నారేంటండి? ఆ అమ్మాయి వెళ్ళిపోవటమే మనందరికీ మంచిది. అదేవిధంగా వీడు ఇక్కడ ఉండటానికి వీల్లేదు. అసలు మీరేం మాట్లాడుతున్నారండి? రౌడీ ఏజెంట్ చేశాడు, తట్టుకున్నాను. ఇప్పుడు అమ్మాయి విషయంలో చెడ్డగా ప్రవర్తించాడు. అంటే వీడు, ఇక వీడున్న ఈ ఇంట్లో నేను కూడా ఉంటే నాకే అసహ్యం. ఒకవేళ వీడే ఈ ఇంట్లో ఉండాలని నిర్ణయించుకుంటే నేను వెళ్ళిపోతాను కమల. నేనుండాలో వాడుండాలో నువ్వే నిర్ణయించు. ఆయన ఎక్కడికి వెళ్ళక్కర్లేదమ్మా, ఇక మీదట నేనే ఇంటికి రాను. ఒరే, నేను రాని ఈ ఇంట్లో తను కూడా ఉండడానికి వీల్లేదు. పద బయటికి పద, రా. రే రే వెంకీ, 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 అయ్యో. ఇక మీదట నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఇక నువ్వెవరో నేనెవరో, వెళ్ళి ఇక్కడ నుంచి. రే, ఏమున్నా ఇంట్లోకి వెళ్ళి మాట్లాడుకుందా, నలుగురు మధ్య మన పరువు తీస్తావా ఏంటి? ఇంకా మన పరువు ఏం మిగిలిందని? మీ ఆయన గారు చెప్పినట్టు ఇక మీదట ఇంట్లోకి నేను రాను, అలాగే తను కూడా ఇక మీదట తన ఇంట్లో ఉండకూడదు. ఏయ్, బయలుదేరు. మరెందుకు మీకు భయం? మా అన్నయ్య మిమ్మల్ని నిజంగానే చంపేస్తారని భయపడుతున్నారా? హలో, నేనెవరికి భయపడడం లేదు. దుష్టులకు దూరంగా ఉండమంటారు కదా, అదే చేస్తున్నాను. నువ్వు రెచ్చగొట్టినంత మాత్రాన్ని రెచ్చిపోవడానికి నేనేం పిచ్చాను కదా. బయలుదేరు ముందు ఇక్కడి నుంచి. నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో, అప్పుడు మీ అన్న నాన్నలు నా జోలికి రారు, నన్ను పట్టించుకోరు. ముందు బయలుదేరు ఇక్కడి నుంచి.